house files. Perto. Rashtra Prabhutvamu. Mukhyanga. Mukhyamantri. Coronel K.C. Chala pedde ettuna. Bhoomi badalainattu. Aakasham oodi padinattu. Bharatiya Janata Party ni bayapettinche vidhanga. Prajalanu rechagotte vidhanga. Aneka rakaluga. Kutralu kutantralu cheyadam jarigindi. Tana yokka asamardha paalanalu kappipuchukovadam kosam munugodu ennikallo prajala drushtini mallinchadam kosam ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడడం కొత్త కథలు చెప్పడం కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టిఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారింది పాలనను గాలి కొదిలేసి తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లేటువంటి కుట్రలు కల్లకుంట కుటుంబానికి వెతుకుతున్నటువంటి విద్య రాష్ట్రంలో అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటుగా తీసుకొని ముట్టకాలు పెట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేయడం కోసం తమ కష్టాలు చెప్పుకోవడం కోసం తన ఆవేదన వెలిబుచ్చడం కోసం నిర్దిష్టమైనటువంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు రద్దు చేస్తే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాశ్రమంలో ప్రజలు చేసుకున్నటువంటి హక్కు అధికారం ఉంది ఆపడానికి వీలేదు అని చెప్పి హైకోర్టు ఆ విషయంలో కూడా తీర్పునివ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు అనేక సార్లు న్యాయస్థానాలు ముట్టికాలు వేసినా వీళ్ళకు చీమ కుట్టినట్లయినా ఉండదు తనకు తన కుటుంబానికి తన పార్టీకి ఎవరైనా ప్రత్యామ్నాయంగా వ్యక్తులు గాని శక్తులు గాని ఎదుగుతున్నారంటే వారి ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం అసలైనటువంటి విమర్శలు చేయడం అబద్ధాలతో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం గారడి మాటలతో
మసిబూసి మారేడుకాయ చేయడం అది ఒక కేసీఆర్ గారికే చెల్లుతుంది. మనకందరికీ తెలుసు, యావత్తు దేశ ప్రజలకు కూడా తెలుసు, కేసీఆర్ గారు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ కొత్త కొత్త యాక్టర్స్ తో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా ఇదే నేపథ్యంలో రూపకల్పన చేసి విడుదల చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక మున్నగోడు ఎన్నికల సందర్భంగా ఈ యొక్క ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో కొత్త సినిమాకు తెరలేపి దేశవ్యాప్తంగా విడుదల చేశాడు కల్లకుంట కుటుంబం. పసలేనటువంటి కేసు, ఫాల్స్ కేసు, ఏమో జరగని దగ్గర కూడా ఏదో జరిగినట్టు, ప్రజలను ఊహాలోకంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, అక్కడ కూడా నాదే పై చేయి అన్నట్టు చాటుకునేందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసిన విషయం చివరకు నిన్న హైకోర్టు ముట్టికాయలు వేసింది. అసలు పోలీసు విభాగానికి ఏ రకమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఇలాంటి కేసులో విచారించడానికి సిట్ వేయడం ప్రతిరోజు సీరియల్స్ లాగా వ్యతిరేక ప్రచారం నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న హైకోర్టు మోయినాబాద్ పిఎస్ లో 455(22) క్రైమ్ నెంబర్ తో నమోదైనటువంటి కేసును సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశించడం జరిగింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నప్పుడే కీలకమైనటువంటి పత్రాలు, పసలేనటువంటి వీడియోలు, ముఖ్యమంత్రి గారికి ఎలా చేరాయి అనేటువంటి విధంగా ఈరోజు నిన్నలో ఇచ్చినటువంటి తీర్పులో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నప్పుడే వీడియోలు, ఆరోపణలు న్యాయస్థానాలకు, పార్టీలకు, ప్రచార ప్రసార సాధనాల మేనేజ్మెంట్లకు
ఇవన్నీ పంపారు కాబట్టి న్యాయబద్ధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగదనేటువంటి అనుమానం ఏదైతే ప్రజలు వ్యక్తించారో అదే అనుమానాన్ని నిన్న హైకోర్టు కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎన్ని రకాలంటే లాప్సెస్ అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ నుంచి వచ్చి టిఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎమ్మెల్యేలు అలా ఫోన్లు కూడా రికవరీ చేయలేదు ఫోన్ డేటా కూడా బయట పెట్టలేదు మినిమం ఇంత పెద్ద ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి मुख्यमंत्री स्वयं प्रेस कॉन्फ्रेंस घोरंतराने कोंडंतरगा चूपिंचे प्रयत्न चेसिनटुवंटि अनेक मंदि उन्नताधिकारुलतो सिट एर्पाटु चेसिनटुवंटि इंदुलो एम्मेल्येल फोन्लु एंदुकु रिकवर् चेयलेदो ई रोजु वरकु मुख्यमंत्री गारु चेप्पालि एम्मेल्येलनु एंदुकु वाराल तडबरि प्रगति भवन्लो बंधिंचारो ఇంతవరకు చెప్పలేదు